हाई अंडी इवा मैं कस्टर्ड चेस्तुन्नामु पिल्लकि अन्नी फ्रूट्स कलिपि कस्टर्ड अंटे नच्चुद्दि कदा कस्टर्ड कावाल्सिन पदार्थालु पालु 6 टू 7 टेबल स्पून्स आफ् शुगर 1 कप आफ् ऐपल 1 कप आफ् प्रोमोग्रेनेट मन के फ्रूट्स उंटा वेसुकोवच्चु ना दग्गर ई अवेलेबल्गा उन्नायि अंदुके वेसुकुंटुन्नानु 1 कप आफ् बनाना 2 टू 3 टेबल स्पून्स आफ् कस्टर्ड पौडर ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు పోసుకుందాము ఇలాగ కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము పాలలో వేసి కలుపుకుందాము పాలు మరగనివ్వాలండి ఈలోపు పాలు మరిగిన తర్వాత కొంచెం షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకుని షుగర్ కరిగే లోపు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా అది కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొంచెం చిక్కపడేదాకా ఉంచుదాము బాగా చిక్కపడక్కర్లేదు లైట్ గా చిక్కపడితే సరిపోదు పాలు మరిగేయండి షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకుని ఒక 3 టు 5 నిమిషస్ ఉంచుకుందాము ముందర షుగర్ ఎందుకు వేస్తున్నాం అంటే కస్టర్డ్ వేగానే కొంచెం చిక్కపడిపోద్ది కదా అందుకు ముందర షుగర్ వేసుకుంటే బాగా కలుస్తది షుగర్ కరిగిందండి ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ ముందుగా కలుపుకొని కస్టర్డ్ పౌడర్ పోసేసుకుందాము కొంచెం దగ్గర పడేదాకా ఉంచాలండి ఇప్పుడు కొంచెం ఇలా ఉంది కదా ఇంకొంచెం బ్యాటర్ దగ్గర పడుతుంది ఎందుకు కలుపుతున్నాను అంటే అడుగు పడుతుంది కదా కొంచెం దాని వల్ల అందుకని చెప్పి కలుపుతూ ఉంటే బాగుంటుంది ఇంకొక 2 మినిట్స్ ఉంటే అవుపోద్దండి ఇంతకన్నా ఇప్పుడు కొంచెం తేడా తెలుస్తుంది కదా ఫస్ట్ చేసినప్పటికి ఇప్పటికి కొంచెం బ్యాటర్ చిక్కబడినట్టు ఒకటి అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఫ్రూట్స్ వేసుకుని ఇంకొక సేపు పెట్టుకోవచ్చు కావాలంటే ముందర వేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు నేనైతే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో పెడతా అప్పుడు ఫ్రూట్స్ కూడా కొంచెం ఆ చల్లదనం అయ్యి మొత్తం బాగా కలిసి తినడానికి బాగుంటుంది ఎమ్మీ ఎమ్మీగా కస్టర్డ్ రెడీ అయ్యిందండి చల్లగా ఉంది చాలా ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది అందరూ చేసుకోవచ్చు పిల్లలకి రకరకాలుగా తినిపించాలనిపిస్తే కనుక ఇలా కూడా తినిపించవచ్చు మా అబ్బాయికి అయితే నచ్చుద్ది చల్లగా మేము కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ కూడా చేస్తాము నెక్స్ట్ వీడియోలో ఐస్ క్రీమ్ కూడా చూపిస్తాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సేఫ్ స్టేప్ సేఫ్ హోమ్